రాయలసీమకి తలమానికం అవుతుందని భావించిన కడప ఉక్కు పరిశ్రమ రాజకీయ వివాదాల్లోకి చిక్కుకుపోతోంది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ విభజన చట్టాన్ని కేంద్రం అమలు చేయడం లేదని దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్లోని కడప, తెలంగాణలోని బయ్యారంలలో ఉక్కు పరిశ్రమను స్థాపించాల్సి ఉన్నా అందుకు భిన్నంగా కేంద్రం వ్యవహరిస్తుందని సుప్రీంకోర్టులో ఆయన కేసు దాఖలు చేశారు. ఆ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టుకు తన వైఖరిని స్పష్టం చేస్తూ కేంద్రంలోని అధికార బీజేపీ దాఖలు చేసిన అఫిడవిట్ నేడు ఉక్కు వివాదానికి మూలమవుతోంది. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా తెలుగు రాష్ట్రాల్లో కొన్ని సంస్థలను, పరిశ్రమలను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. వాటిలో ఒకటి కడప ఉక్కు కర్మాగారం. విభజన చట్టంలో కడప ఉక్కు సంబంధించిన ప్రస్తావన చాలా స్పష్టంగా ఉంది. రాష్ట్ర విభజన జరిగిన 6 నెలల్లోగా స్టీల్ ప్లాంట్ సాధ్యాసాధ్యాలను పరిశీలన చేయాలని పేర్కొంది. ఈ విషయాన్ని కేంద్రం తన అఫిడవిట్ లో సుప్రీంకు చెప్పింది. ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు సంబంధించిన సాధ్యాసాధ్యాలపై నివేదిక తయారు చేయాలని నియమించిన కమిటీ కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ శుద్ధ దండగని, ఇక్కడ పెడితే డబ్బంతా బురిదిలో పోసిన పన్నీరే అని తేల్చేసింది. 2 రాష్ట్రాల్లో ఉక్కు పరిశ్రమల విషయంలో ఇదే అభిప్రాయాన్ని ఆ కమిటీ మొదట్లో వెల్లడించింది. తర్వాత 2 రాష్ట్రాల ప్రజల నుంచి, ప్రజాప్రతినిధుల నుంచి, ప్రజా సంఘాల నుంచి విజ్ఞప్తులు వెల్లువెత్తాయి. ఉక్కు పరిశ్రమ తప్పక ఏర్పాటు చేయాలనే డిమాండ్పై కేంద్రం మరో కమిటీని వేసింది. మెకాన్ అనే సంస్థతో పునఃసర్వే జరిపించింది. మెకాన్ సంస్థ ఉక్కు పరిశ్రమ నెలకొల్పుతున్న ప్రాంతంలో పర్యటించింది. అక్కడున్న వనరులు, ఇతర ప్రాధాన్యత అంశాలపై పరిశీలన చేసింది. సుదీర్ఘమైన గ్రౌండ్ రిపోర్ట్కు అవసరమైన డేటా కోసం జిల్లా అధికారులతో కలిసి వివరాలు సేకరించింది. చివరకు కొన్ని ప్రత్యేక చర్యలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపడితే ఉక్కు పరిశ్రమ స్థాపన పెద్ద కష్టమేమీ కాదని స్పష్టం చేస్తూ తన వివరణాత్మక నివేదికను కేంద్రానికి అందజేసింది. మెకాన్ సంస్థ ఇచ్చిన నివేదిక తర్వాత కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. ప్రజల నుంచి ఉక్కు పరిశ్రమ కోసం డిమాండ్ వస్తున్నా నాన్పుడు ధోరణి అవలంబిస్తూ వస్తోంది. మొన్నటి బడ్జెట్లో కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో స్థాపించాల్సిన ఉక్కు పరిశ్రమలకు మొండి చేయి చూపింది. ఒక్క పైసా కూడా విధించలేదు సరికదా, కనీసం మాట మాత్రమైనా మాట్లాడలేదు. దీంతో ఉక్కు పరిశ్రమ డిమాండ్గానే ఉండిపోయింది. కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఉద్యమాన్ని మొదట సిపిఐ భుజాన వేసుకుంది. పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమం నిర్వహించింది. ఆపై ఉద్యమ స్థాయిలో కొనసాగించలేకపోయింది. అటు తర్వాత కడప జిల్లాలో ప్రొద్దుటూరులో స్టీల్ ప్లాంట్ సాధనా సమితి ఉక్కు పోరాటం కోసం ఏర్పాటై ఉద్యమానికి నడుం బిగించింది. వరుసగా విద్యార్థులతో, నిరుద్యోగులతో, ప్రజలతో, ప్రజా సంఘాలతో కలిసి ఉద్యమాలను నిర్వహిస్తూ వస్తోంది. కడప జిల్లా కేంద్రంలో రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ, సిపిఎం, రాయలసీమ ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు కడప ఉక్కు రాయలసీమ హక్కు నినాదంతో ఉద్యమిస్తున్నాయి. ఆమరణ నిరాహార దీక్షలు, రాస్తో రోకోలు, రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నాయి. అయితే రాజకీయ పార్టీలు కడప ఉక్కు విషయంలో ఇంతకాలం నోరు విప్పలేదు. అధికార పార్టీ విషయంలో 4 ఏళ్లుగా మౌనంగానే ఉండిపోయింది. మెకాన్ సంస్థ సూచనల మేరకు ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు అవసరమైన వసతులు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేస్తూ అధికార తెలుగుదేశం పార్టీ కేంద్రానికి లేఖ పంపింది. ఈలోగా కేంద్రంలోని బీజేపీతో తెలుగుదేశం పార్టీ ప్రత్యేక హోదా అంశంలో తెగదింపులు చేసుకుంది. నోటి మాటగా చెప్పిన ప్రత్యేక హోదా అడిగినంత సూటిగా విభజన చట్టంలో పేర్కొన్న కడప ఉక్కు పరిశ్రమను అడగలేకపోయింది. 2017 చివరాఖరులో కేంద్ర ప్రతినిధులు రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్, నేషనల్ మినరల్ కార్పొరేషన్, మెకాన్ లిమిటెడ్లను కలిపి ఒక టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసింది. టాస్క్ ఫోర్స్ కమిటీకి రోడ్ మ్యాప్ రూపొందించాలని కేంద్రం సూచించింది. ఇదే విషయాన్ని కేంద్రం తాజాగా దాఖలు చేసిన అఫిడవిట్లో స్పష్టం చేసింది. ఇది తప్ప మరో అంశం ఇందులో ప్రస్తావించలేదు. ఇదే విషయాన్ని బీజేపీ నాయకులు కొండ బద్దలు కొట్టి చెబుతున్నారు. అధికార పార్టీపై విమర్శల్ని ఎక్కువ పెడుతున్నారు. గతేడాది చివరిలో సమావేశమైన టాస్క్ ఫోర్స్తో 2 రాష్ట్రాల ప్రభుత్వాలు ఇప్పటిదాకా మాట్లాడలేదు. కేంద్రం ఉక్కు పరిశ్రమ విషయమై సుప్రీంలో అఫిడవిట్ దాఖలు చేసిన నేపథ్యంలో అధికార విపక్షాలు, ఇతర రాజకీయ పార్టీలు ఉక్కు నినాదాన్ని అందుకున్నాయి. అధికార తెలుగుదేశం ఉక్కు పరిశ్రమ విషయంలో కేంద్రం మోసాన్ని ఎండగడుతూ రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేయాలని నిర్ణయించింది. అయితే కడపలో మినహా మిగతా ప్రాంతాల్లో ఉక్కు కోసం ఆందోళన జరిగిన దాఖలాలు లేవు. ఆనాడు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని రాజకీయ పార్టీలు పోరాడి సాధించుకున్నాయి. ఆంధ్రుల హక్కు అంటే అర్థం రాష్ట్ర ప్రజలందరూ పోరాడాలని. కానీ నేడు రాజకీయ పార్టీలు
కడప ఉక్కు అంటే కేవలం రాయలసీమ హక్కు అని నినదిస్తున్నాయి. అంటే కడప ఉక్కును సాధించుకునే బాధ్యత రాయలసీమ ప్రజలది మాత్రమే, ఇతర ప్రాంతాలది కాదు కానిరదు అన్నట్లు వ్యవహరిస్తున్నాయి. గోదావరి కృష్ణా డెల్టాలకు ఉపయోగపడే పోలవరం ఆంధ్రుల జీవనాడి అన్నారు. వారికి మాత్రమే ఉపయోగపడే హోదా ఆంధ్రుల హక్కు అని మాట్లాడుతూ అన్ని ప్రాంతాలలో ఆందోళన చేస్తున్న రాజకీయ పార్టీలు రాయలసీమకు బతుకు చిత్రాన్ని మార్చే కడప ఉక్కు విషయంలో మాత్రం రాయలసీమ వారి బాధ్యత అన్నట్లు మాట్లాడుతున్నాయి. ప్రత్యేక హోదా కోసం రాష్ట్ర ప్రజలు పోరాడాలి, కానీ కడప ఉక్కు కోసం మాత్రం కడప రాయలసీమలోని 3 జిల్లాల ప్రజలు మాత్రమే పోరాడాలి అన్నట్లుగా మాట్లాడుతున్న రాజకీయ పార్టీలకు రాష్ట్ర సమైక్యత గురించి మాట్లాడే నైతిక హక్కు ఉన్నదా అన్న ప్రశ్నలు బయలుదేరుతున్నాయి. రాజకీయ పార్టీలు తమ తమ రాజకీయ అవసరాల కోసం కడప ఉక్కును వాడుకునే ప్రయత్నం చేస్తున్నాయన్న విమర్శ బలంగా వినిపిస్తోంది. ఇన్ని రోజులుగా మౌనంగా ఉన్న పార్టీలు నేడు సీమ ప్రజలకు సంజాయిషీ ఇచ్చి పోరాటానికి సిద్ధం కావాలన్న ప్రజా డిమాండ్ ఓవైపు వినిపిస్తోంది. పోలవరం ప్రత్యేక హోదా విషయంలో ఏ పద్ధతిలో పార్టీలు రాష్ట్రమంతటా పోరాటాన్ని నిర్వహించాయో కడప ఉక్కు కోసం కూడా అలాంటి పోరాటాలు చేసినప్పుడే సమస్య పరిష్కారమవుతుందని, అలాంటి ఒత్తిడిని రాజకీయ పార్టీలపై తీసుకురావాల్సిన బాధ్యత సీమ సమాజంపై ఉందని స్పష్టమవుతోంది.